ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలుగా అవ్వడానికి ప్రధాన కారకుల్లో ఒకడు కేసీఆర్. ఆంధ్ర రాష్ట్రం ముక్కలు అవ్వడం కోసం, అది తెలంగాణగా ఆంధ్రగా విభజించడం కోసం అని చెప్పేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడమే కాదు, చావుదాకా వెళ్ళి తిరిగి వచ్చాడు. అదేవిధంగా ఈ దీనిలో భాగంగా ఆంధ్ర వాళ్ళపై కావచ్చు, ఆంధ్ర ప్రజలపై కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంపై కావచ్చు, ఆంధ్ర పాలకులపై కావచ్చు, ఎంతటి స్థాయిలో ఈయన ఆ రోజుల్లో మాటలు పారేసుకున్నాడు, నోరు పారేసుకున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు ఆంధ్రోళ్ళు అన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి పార్టీ పెట్టేటటువంటి పరిస్థితి. పార్టీ పెట్టడం తప్పు కాదు, కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది మేధావులుగా చలమణవుతున్నటువంటి వ్యక్తులు ఆ పార్టీకి మద్దతుదారులుగా మారడం ఏదైతే ఉందో అది ఎలాంటిదంటే మన సొంత వ్యక్తిత్వాలనే మనం అమ్ముకున్నట్టే. ఎందుకంటే ఒకడు రాష్ట్రం ముక్కలు కావాలని కోరుకున్నాడు, ఆ తర్వాత అదే రాష్ట్రంలో తన పార్టీ పెట్టి ఏదో సాధించాలని చెప్పేసి నానా రకాలుగా కష్టపడుతున్నాడు. మరి అంత గొప్ప మహిళే, అంత గొప్ప మేధావే అయితే కనుక ఉమ్మడి రాష్ట్రంగా ఉంచి మొత్తాన్ని పాలించవచ్చు కదా. ఇప్పుడు రెండు ముక్కలు చేయించి అది అన్న ఇది చెల్లి అన్న చందంగా మార్చి రెండు ముక్కల్ని ఒకే కుటుంబం ఏలాలని కోరుకోవడం ఎంత హాస్యాస్పదమో చూడండి. అంటే ఇక్కడ వింత రాజకీయాలు, ఇదే ఆందోళన తిట్టి, ఇదే ఆంధ్ర రాష్ట్రాన్ని తిట్టి, ఇదే ఆంధ్ర ప్రజలను తిట్టి, ఈరోజు ఇదే ప్లేస్లో పార్టీ పెట్టి ఇదే ఆందోళన చేత ఆ పార్టీకి ఊడిగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు కేసీఆర్. ఇలా ఎందుకు బాధతో మాట్లాడాల్సి వస్తుందంటే, మరొకప్పుడు ఇది ముక్కలు అవ్వడానికి ముఖ్య కారకులు ఆయనే కదా ప్రధాన కారణం. ఇది ముక్కలు కాకపోతే మా ఇక్కడన్నీ తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేసేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు వెళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ ఆంధ్ర వాళ్ళే, తెలంగాణ వాళ్ళు ఒక్కటి కూడా లేవు అని చెప్పి ప్రచారం చేసినటువంటి కేసీఆర్ తమ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం కోసం ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టడానికి వస్తున్నాడు. బీఆర్ఎస్ పేరిట సరే వస్తే వచ్చాడు, మరి మనకంటూ ఆంధ్ర వాళ్ళకంటూ ఒక ఆత్మాభిమానం ఒకటి ఏడ్చిద్ది కదా. మరి పార్టీ పెట్టడానికి వస్తుంటే ఆ పార్టీకి మద్దతుదారులుగా బ్యానర్లు కట్టడం సిగ్గు, అసలు సిగ్గు శరం సీవు నిత్రో ఆంధ్ర వాళ్ళకి లేదు బ్యానర్లు కట్టడం. రెండో పక్క ఎవరో కొంతమంది నాయకులు అంటే ఏకంగా ఆ పార్టీని ఇక్కడ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడం కోసం తయారైపోతున్నారంట. అంటే అర్థం చేసుకోండి రాజకీయాలు ఎంత దారుణమైన స్థితికి. ఒకప్పుడు మనల్ని తిట్టినోళ్ళే, ఒకప్పుడు మనపై ఎక్కి తొక్కినోళ్ళే, ఒకప్పుడు మన ఇష్టం వచ్చినట్లుగా మన ప్రజల్ని తిట్టినోళ్ళే ఆంధ్రోళ్ళు బందోళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఉలవచారిని దేంతో అశుద్ధంతో కంపేర్ చేయడం, ఇలాంటివి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్రాలో పార్టీ పెడితే ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి పార్టీకి కొంతమంది బ్యూరోక్రాట్లు మద్దతు పలకడం ఏదైతే ఉందో దీనికంటే దారుణం ఏదైనా ఉంటుందా? అంటే ఆల్రెడీ తెలంగాణలో అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో గోల్మాల గోవిందం అని చెప్పేస్తున్నారు, ఇక ఆంధ్రాలో కూడా వచ్చేసి ఏదో సాధిద్దాం. సరే వస్తే వచ్చింది, పార్టీ పెట్టడం తప్పనట్లేదు, కానీ ఇదే పార్టీని ఇదే ఆంధ్రాలని తిట్టాడు కదా ఒకప్పుడు, మనకి సిగ్గుండాలి కదా అని చెప్పేసి సామాన్య ప్రజానీకం సైతం మాట్లాడుతున్నారు.